मुख्यमंत्री अयिन मोदटि संवत्सरंलोने దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిలో నాలుగవ ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ రోజు దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం। అధికారంలో రావడానికి ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాగ్దానాలను గాలికి వదిలేయటం। కానీ జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాలను దూరం చేయాలని ఆయన తన డైరీలో రాసుకున్నవన్నీ మనం గమనించాం। ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలంలోనే దాదాపుగా 90% తను ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేశారు కాబట్టి ఈ రోజు దేశమంతా శభాష్ అనిపించుకునే విధంగా చిన్న వయసులోనే జగన్ మోహన్ రెడ్డి గారు బెస్ట్ నాలుగవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఈ దేశంలోనే పేరు తెచ్చుకోవడం అనేది మనందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం। అండ్ ఈ రోజు ముఖ్యంగా మనం చూస్తున్నాం రైతు భరోసా హబ్ ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది। రైతే రాజు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వాళ్ళు వైఎస్ఆర్ గారు ఏ విధంగా రైతులకు అన్ని రకాలుగా మేలు చేశారో జగన్ మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి ఈ రోజు ప్రతి సచివాలయానికి అటాచ్డ్ గా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతులు కోరుకునే నాణ్యమైన విత్తనాలు గాని ఎరువులు గాని పురుగుల మందులు గాని వాళ్ళ రైతు భరోసా కేంద్రంలో ఉన్న కియోస్కి మిషన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే వారి ఇంటికే వచ్చే విధంగా చేయడం జరిగింది। అలాగే సంవత్సర కాలంలోనే 10,000 కోట్ల రూపాయల్ని ఈ రోజు రైతులకు రైతు భరోసా కింద కూడా పెట్టుబడిగా ఇచ్చి రైతుల్ని ఆశీర్వదించడం మనం చూస్తున్నాం। అలాగే ఏ పంట వేస్తే లాభం, ఏ పంట వేస్తే నష్టమో సలహాలు సూచనలు కూడా ఇచ్చి నాణ్యమైన పంట దిగుబడి అవటమే కాకుండా దానికి మరి ఏ విధంగా మద్దతు ధర ప్రకటించి దాన్ని అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి జగన్ మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఏర్పాటు చేయడం రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు। ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతు అన్నం కోసం అలవంటించేవాడు, కానీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతే 10 మందికి అన్నం పెట్టే స్థాయికి మళ్ళీ ఎదిగాడు। ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తుంటే అది దండగా అన్న చంద్రబాబు నాయుడిని ఈరోజు రైతులు బుద్ధి చెప్పి రాజన్న రాజ్యం కావాలని కోరుకున్నారు। జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు వ్యవసాయం అనేది పండుగగా చేసి చూపించారనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం। సో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, రైతు ఆశల్ని రెండింటిని నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వేళ విశేషం మరి ఈ రాష్ట్రంలో వర్షాలు పడటం కానీ నదులన్నీ కూడా నిండుగా పొంగి పొర్లటం మనం చూస్తున్నాం। దాదాపుగా 1,34,00,000 ఎకరాల ఆయకట్టు ఈరోజు రైతులు సాగు చేయడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం। సో ఈరోజు రైతే రాజు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన ముఖ్యమంత్రిలో వైఎస్ఆర్ గారు ఎలా రైతు బంధువుడిగా రైతుల గుండెల్లో నిలిచిపోయాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతుల ఆశీర్వాదంతో రైతుల కోసం ఆయన చేసిన అనేక కార్యక్రమాలు ఒక్క సంవత్సర కాలమే చూస్తే మీరు ఎవరు కూడా ఇంత గొప్పగా చేస్తుండరు। కాబట్టి రైతుల జీవితాలు మారబోతున్నాయి, వారి ద్వారా మనమందరం కూడా అభివృద్ధి వైపుకు అడుగులు వేసే దిశగా ఈరోజు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం చూస్తుంటే ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది, ఈ సంవత్సరానికి రైతు నామ సంవత్సరం అని కూడా పిలుచుకునే విధంగా రైతుల జీవితాలను వెలుగును తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు। అండ్ ఈరోజు మీరు చూస్తే కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం భయపడకుండా విజన్తో ముందు చూపుతో మరి ఈరోజు దేశంలోనే టెస్టింగ్లో 1 ప్లేస్కి తీసుకొని వెళ్ళటం జరిగింది। చాలా రాష్ట్రాల్లో టెస్టింగ్ చేసి పాజిటివ్ కేసులుంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని మరి టెస్టింగ్లు కూడా చేయకుండా దాచిపెట్టిన దాఖలాలు మనం చూసాం। కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి పాజిటివ్ ఉందని తెలిస్తే అంత తొందరగా దాన్ని అరికట్టి మరి ప్రజల్ని ఆరోగ్యవంతులను చేయొచ్చు అన్న నమ్మకంతో ముందుకు వెళ్లారు। మరి ఆరోగ్యశ్రీ కిందకి దాన్ని తీసుకొచ్చి మరి ఎవ్వరూ కూడా ఈ కరోనా వల్ల పాజిటివ్ కేసులు వచ్చినా కూడా అప్పుల పాలు కాకుండా వారిని ఆశీర్వదించడం మనం చూసాం। అలాగే ఈరోజు కోవిడ్ సెంటర్స్ని కానీ హాస్పిటల్స్ని ఏ విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా క్వారంటైన్లను ఏర్పాటు చేసి మరి ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడటంలో అతను ముందున్నారో కూడా మనం చూసాం। సో ఆడవాళ్ళకి చూస్తే ఈ కరోనా సమయంలో మరి ఎటు నష్టపోకుండా ఉండటం కోసం సున్నా వడ్డీకే రుణాలని మరి రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా కష్టకాలంలో ఉన్నా కూడా ఎవరి
కన్నీళ్లు తుడవాలి అనుకున్నారో ఆ విధంగా రైతుకు గాని మహిళకు గాని మరి నిరుద్యోగులకు గాని కన్నీళ్లు తుడిచిన విధానం మనం కళ్ళారా చూసాం। ఎందుకంటే నిరుద్యోగులు గత 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డారో మనం చూసాం। కానీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఏ విధంగా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపారు। ఈ రోజు వారే ఈ యొక్క కరోనా సమయంలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా పని చేసి సో ఎక్కడికి అక్కడ బయట నుంచి రాష్ట్రాల నుంచి గాని బయట దేశాల నుంచి ఎవరు వచ్చారు మరి ఢిల్లీకి వెళ్ళొచ్చిన వాళ్ళల్లో ఎవరికి పాజిటివ్ కేస్ ఉంది ఇమిడియట్ గా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి మరి ఈ కరోనా కట్టడికి వాళ్ళందరూ కూడా మరి ప్రాణాలు ముందు పెట్టి వాళ్ళు ఏ విధంగా పణంగా పెట్టి పని చేశారో మనందరం కళ్ళారా చూసాం। సో జగన్ మోహన్ రెడ్డి గారి విజన్ ఎప్పుడూ కూడా సూపర్ అనేది ఈ రోజు అందరూ కూడా చెప్తున్న విషయం। మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్స్ లో సీఈఓగా పనిచేసిన అనుభవం అర్హత కలిగిన నూతన యాజమాన్యంచే అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మొట్టమొదటిసారిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ ను పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్న ఏకైక విద్యా సంస్థ అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంప్రదాయ విద్యా విధానానికి ఆధునిక హంగులు జోడించి మీ పిల్లల సృజనాత్మకతను మేధస్సును పెంపొందించేలా ప్లేవే మెథడ్ విద్యా విధానం భవిష్యత్తును శోధించే దిశగా సైన్స్ ఫైర్స్ నిర్వహణ స్పోకెన్ English, Arts and Crafts, Seminars, Handwriting, Computer Training Programs వంటి విధానాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన NCF Syllabus Textbooks ద్వారా విద్యాబోధన గౌరవనీయులైన తల్లిదండ్రులారా ఒక్కసారి విచ్చేసి ఈ విద్యా విధానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి తర్వాత నిర్ణయం మీదే అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగ ఆర్ఆర్ పేట ఏలూ కాంటాక్ట్ 9121327392। ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి।